కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు అజయ్. స్థానిక ఆర్థిక ఉద్యోగ సంతృప్తి సాధనంగా ఆహ్వానిస్తున్నాము. మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన తండ్రి శాసనసభ్యులు శ్రీ పివి సిద్ధారెడ్డి సార్ గారికి సాధారణంగా ఈరోజు 73వ స్వాతంత్ర దినోత్సవం వల్ల దినోత్సవ పతాక ఆవిష్కరణ చేయవలసిందిగా సభాముఖంగా కోరుకుంటున్నాం సార్. అలాగే వాళ్ళని వాళ్ళు వాళ్ళని చూసి అలాగే చేసిన నమస్కారాలు. మరి మనందరికీ తెలుసు సుమారు దాదాపుగా ఎంతో మంది మహనీయులు మరి వారు చేసినటువంటి కృషి వల్ల మరి ఈరోజు మనం స్వేచ్ఛ స్వాతంత్రం పొందగలిగి స్వేచ్ఛ వారి గుర్తించుకోగలుగుతున్నాము. ఈరోజు వారికి మనం నివాళులు అర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి వారు చేసినటువంటి కృషి వల్ల మనం ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉండటం జరిగింది. తర్వాత మనకంటూ ఒక చట్టాలు రావటం, మన రాజ్యాంగం అమల్లోకి రావటం, ఆ రాజ్యాంగం ద్వారా ఏర్పడినటువంటి ప్రభుత్వాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం వల్ల మనందరం కూడా ఈ పరిస్థితుల్లో ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో ఉండటం జరిగింది. ఇప్పుడు వచ్చినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేకటువంటి సంక్షేమ కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. నవరత్నాల ద్వారా మరి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలందరికీ అందించే విధంగా అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఈ వార్డు వాలంటీర్ వ్యవస్థ, వార్డు సచివాలయం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకురావడం జరిగింది. దీనిలో భాగంగానే ఈరోజు వార్డు వాలంటీర్లకి మరి ఈ వ్యవస్థ అనేది ఈరోజు నుంచి ప్రారంభం కాబోతుంది. ఇది రేపటి నుంచి వీరందరూ కూడా వారి వార్డుల్లో వారికి కేటాయించినటువంటి ఇళ్ళకి వెళ్ళి ముందుగా వారిని వారు పరిచయం చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతూ ఉంది ఈ విధంగా ప్రజల కోసం. మరి తర్వాత ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మన గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నారు. స్థానిక మున్సిపల్ కమిషనర్ గారికి, మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా హ్యాపీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో
73 సంవత్సరాల క్రిందట ఎంతోమంది తమ ప్రాణాలని పణంగా పెట్టి తమ ప్రాణాలని దారపోసి ఈ దేశానికి స్వతంత్రాన్ని తీసుకురావడం, ఈరోజు మనందరం కూడా ఈ స్థాయిలో ఉన్నాము అంటే వారి యొక్క త్యాగాల ఫలితమే. వారందరినీ కూడా ఈరోజు మనం మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ 73 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మనం ఎంతో సాధించగలిగినాం. ముఖ్యంగా మహాత్మా గాంధీ గారు చూపిన బాటలో నడుస్తూ ఈరోజు ప్రపంచంలోనే అత్యుత్తమైనటువంటి రాజ్యాంగం కలిగినటువంటి ఒక ప్రజాస్వామ్య దేశంగా ఈరోజు భారతదేశం కొనియాడబడతా ఉంది. ఆర్థికంగా ఈరోజు ప్రపంచంలోనే మూడవ గొప్ప ఆర్థిక బలం ఉన్నటువంటి దేశంగా ఈరోజు మన దేశం ఉంది. మరి అదేవిధంగా మిలిటరీ పరంగా చూస్తే కూడా వీఆర్ వెరీ స్ట్రాంగ్. కాశ్మీర్ నుంచి ఈరోజు కన్యాకుమారి వరకు ఈ దేశం ఐక్యంగా ఉంది. అనేక రకాలైనటువంటి మతాలు, భాషలు, సంస్కృతులు ఉన్నా కూడా ఈ దేశం ఐకమత్యంగా ఈరోజు ఉంది అంటే మహాత్మా గాంధీ గారి బాటలో మనందరం కూడా నడవడం వల్లనే. ఈరోజు ప్రపంచంలోనే అత్యుత్తమైనటువంటి ఇంజనీరింగ్ నిపుణుల్ని తయారు చేస్తున్నటువంటి దేశం మనది. అదేవిధంగా చంద్రయాన్ లాంటి గొప్ప ప్రయోగాల్ని కూడా ఈ దేశం సక్సెస్ఫుల్గా చేయగలిగింది. మరి 73 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మనందరం కూడా భాగస్వాములైనందుకు నిజంగానే గర్వించదగ్గ విషయం. అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కూడా మహాత్మా గాంధీ గారి బాటలు నడుస్తూ గ్రామ స్వరాజ్యానికి బాటలు వేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఏదైతే మహాత్మా గాంధీ గారు ఆశించారో గ్రామ స్వరాజ్యం, దాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళి ఈరోజు ఈ దేశంలోనే ఎవరు ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా వాలంటీర్ల వ్యవస్థకి ఈరోజు నుంచే కూడా శ్రీకారం చుట్టబోతూ ఉన్నాం. దాదాపుగా 250,000 మంది వాలంటీర్లు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 50 ఇళ్లకు ఒకరు, పట్టణ ప్రాంతాల్లో ప్రతి 100 ఇళ్లకు ఒకరుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి కూడా ఈ స్వతంత్ర భారత ఫలితాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలని డోర్ డెలివరీ చేయడంలో భాగంగా ఒక నూతన వ్యవస్థకి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం మరింత బలోపేతమవుతుంది, ఈ రాష్ట్రం అభివృద్ధి పరంగా మరింత ముందుకు పోతుంది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికాన్ని రూపుమాపడంలో ఈ ప్రభుత్వం మరింత ముందుకు పోతుంది, ఈ ప్రజాస్వామ్యం యొక్క ఫలితాలు, ఈ స్వతంత్రం యొక్క ఫలితాలు అట్టడుగున ఉన్న ప్రతి పౌరుడికి కూడా చేర్చడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని చెప్పి సవినయంగా మనవి చేసుకుంటూ మరొక్కసారి అందరికీ కూడా 73వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. త్రివర్ణ జెండా ఎగురాలోయ్, స్వతంత్ర జెండా ఎగురాలోయ్, మన త్రివర్ణ జెండా ఎగురాలోయ్, ఎగురాలోయ్ ఎగురాలోయ్, భారత జెండా ఎగురాలోయ్, మూడు రంగుల ముచ్చట జెండా, ముల్లోకాలకు మెరిసే జెండా, మూడు రంగుల
लेकिन इससे पहले मैं ये जरूरी है कि यहाँ पर तशरीफ फरमा तमाम गेस्ट का సందర్భంగా ప్రభుత్వ గిరి ఆసుపత్రి సూపరింటెండెంట్ గారికి, వైద్యులకు, ఇతర స్టాఫ్కి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. ఈ సందర్భంగా పూజ్య బాపూజీ గారి నాయకత్వంలో ఎంతోమంది తమ ప్రాణాలను దారపోసి ఈ దేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చినందుకు వాళ్ళందరికీ కూడా మనందరి తరఫున ఘనమైన నివాళి అర్పిస్తున్నాం. పూజ్య బాపూజీ గారి బాటలో నడుస్తూ ఈ 73 సంవత్సరాల్లో ఈ దేశం ఎంతో ప్రగతిని సాధించింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ దేశాన్ని ఐక్యంగా ఉంచుతూ ప్రపంచంలోనే ఒక ఉత్తమమైనటువంటి రాజ్యాంగాన్ని కలిగిన దేశంగా, ప్రపంచంలోనే ఒక బలమైనటువంటి ఆర్థిక శక్తిగా, ఒక మిలిటరీ పవర్గా, అదేవిధంగా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రంగాల్లో, అన్ని రంగాల్లో కూడా ఈరోజు ఈ దేశం ముందంజలో ఉంది. అదేవిధంగా బాపూజీ గారు కోరుకున్నట్లుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన బాటలో నడుస్తూ గ్రామ స్వరాజ్యానికి కూడా
73 సంవత్సరాల కిందట ఏం జరిగిందో అవన్నీ కూడా మనం మెల్లగా మర్చిపోతున్నాం. అది మర్చిపోకుండా ఆ స్పిరిట్ అట్లే ఉంటేనే మనం అభివృద్ధి చెందుతాం, లేకపోతే చెందలేము. ఈరోజు కూడా బార్డర్లో ఏం జరుగుతుందో చాలామంది చూడాలి తెలియదు, ఇక్కడ హాయిగా అనుభవిస్తున్నారు కానీ ఆ బార్డర్లో వాళ్ళ కష్టాన్ని మనం అనుభవిస్తున్నాం కానీ బార్డర్లో ఏం జరుగుతుందో అనుభవించలేక తెలుస్తుంది. ఈరోజు సియాచిన్లో మనం పాస్ పోస్తే పాస్ కింద పడవు, లిక్విడ్ కింద పడదు, గడ్డ ఐస్ గడ్డ కింద పడుతుంది. పాస్ పోస్తే మనం అసలు పాస్ పోస్తామో లేకపోతే ఐస్ గడ్డ కింద వేసామంటే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితిలో డ్యూటీ చేస్తున్నారు. ఇక్కడేమో మనము చిన్న చిన్న తగాదాలలో నరుక్కొని ఫ్యాక్టరీలో మనం డెవలప్ చేసుకుంటున్నాం. ఇక్కడే ఇక్కడుండే పౌరుషము బార్డర్లో చూపించండి. సమగ్రమైనటువంటి సమాచారాన్ని హిందూయిజం, జైనిజం, బుద్ధిజం, ఇస్లాం సామరస్యం చెప్తూ విద్యార్థులు, అధ్యాపకులు మన యొక్క బాధ్యతను కూడా గుర్తు చేస్తూ గతాన్ని గురించి, వర్తమానాన్ని గురించి, భవిష్యత్తుని గురించి కూడా తెలియజెప్తూ చేసినటువంటి ప్రసంగం చక్కగా ఉంది. థ్యాంక్ యూ మేడం. మీకు విద్యార్థులు అవన్నీ కూడా అలవర్చుకోవాలి, వినడం కాదు కానీ మనసులో నిక్షిప్తం చేసుకోవాలి. థ్యాంక్ యూ మేడం ఈ సందర్భంగా మీకు మరొకసారి. తర్వాత అధ్యాపకులు కామర్ సార్ విశ్వనాథ్ రెడ్డి గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాను. కనీసం శత్రు దేశాలు కూడా మన మీద దాడి చేయడానికి కూడా భయపడేటటువంటి రోజులు, అటువంటిది 73 సంవత్సరాలు మనం వేరే వాళ్ళు పరిపాలన చేసి మనం స్వతంత్రం సంపాదించుకొని ఈరోజు నిర్భయంగా మన తనదైన శైలిలో మన భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు రచించినటువంటి ఆదేశాలతో ఇప్పుడు మన స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాం. ఈరోజు ఇంత ఒక ఇందాక మన పెద్దలు మా ఎండిఓ గారు కానీ ధర్మారెడ్డి గారు కానీ పనిచేశారు, వాళ్ళు ఇక్కడ ఎంత కష్టపడి ఉంటారో వాళ్ళకే తెలుసు. నిజంగా ఈ పొద్దు మనము మత సామరస్యాలు అవి ఇవన్నీ బాధపడుతున్నాం, ఇది ఎప్పుడు మంచిది కాదు. మనకు 3 రంగులు ఉన్నాయి, 3 రంగులు కాషాయము వచ్చి కాషాయము తెలుపు పసుపు ఆకుపచ్చ ఈ త్రివర్ణ పతాకం కింద మనం జీవిస్తున్నాం. అలాగే రాబో రోజుల్లో కూడా ఇదే విధంగా మత సామరస్యము ఇటువంటివి ఏంటి లేకుండా కలిసికట్టుగా జీవించాలని కోరుకుంటూ మరొక్కసారి భారత్ మాతాకి గట్టికి చెప్పాలి. ఇదే అవకాశం భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. కదిరి న్యూస్ ప్రతిరోజు రాత్రి 8:30 నిమిషాలకు, తిరిగి ఉదయం 8:30 నిమిషాలకు మీ కదిరి డిజిటల్ కేబుల్లో.